బాధపడద్దు. నేతి శ్యామల కదా. నేను చాలా రోజుల నుంచి హార్ట్లో హోల్స్ ఉంది, 3 హోల్స్ పడ్డాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్, పార్కింగ్ సెన్స్ ఉంది, బ్రెయిన్ ఏదో ఉందట లోపం. చాలా మాట్లాడలేని పోయేసి కాళ్ళు పోయినాయి. నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కాళ్ళు ఎట్లా చెప్పిందా, ఉన్నట్టుండి చచ్చిపడిపోయినాయి. నేను ఉన్నానా లేని, నేను పోయానని అందరూ మెసేజ్లు పెట్టారు. ఎవరు అసలు నేను ఉన్నానో లేదో కూడా ఎవరు ఆలోచించేయటం కానీ మాట్లాడటం కానీ జరగల. కిరణ్ గారు, కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర. ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరూ మర్చిపోయినాను. ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటాన్ని నేను ఎవరికి ఏమీ అడగలేకపోయాను. కాదు అశోక్ గారు ఒక ఫోన్ చేసి మా కాదంబరి కిరణ్ గారు కలిశారు, నేను మాట్లాడాను. అయ్యో నాకు తెలుసండి, నాకు తప్పకుండా అమ్మని కాపాడుకోవాలి. నేను తప్పకుండా అందరికీ ఈ విషయం తెలియజేసి ఆవిడకి ట్రీట్మెంట్ సరిపోను, మా అమ్మాయికి చేస్తాను. మన ఇద్దరం కలిసి మీరు మీడియా తరఫున చేయండి, నేను వీళ్ళందరికీ చెప్పినారంటూ నేను చేస్తానని. ఇవాళ వచ్చి అన్నారట ఇద్దరు కలిసి, ఇవాళ వచ్చి నాకు కాదంబరి కిరణ్ గారు 2000 క్యాష్ చెక్ రాసి ఇచ్చారు, చేస్తానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పాను. ఉంటుంది దాడించుకొని బతికాం. ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం, ఆత్మహత్య చేసుకుంటాం. ఎవరైనా 10,000 20,000 ఇస్తే ఒక పూట గడుస్తుంది, ఒక నెల కాదు కదా జీవితం. ముందు జబ్బు నుంచి బయటపడాలి కదా. 50 ఏళ్ళు ఆర్టిస్ట్గా ఉండి ఒక కళాకారుని కన్నీరు కాస్తే దేవుడు మరి ఆర్టిస్ట్గా పుట్టి శాంతం చేసేస్తుంది. చేతకాలేదు సంపాదించుకోవటం ఏం చేయాలి. ఎవరైనా పెద్దవాళ్ళు తోచుకుంటే ఇది అనారోగ్యం నుంచి బయటపడతారు. నా బిడ్డను తోచుకుంటూ ఏదో